లిమిటెడ్ ఇది ఎంటైర్ గవర్నమెంట్ మెషిన్ అనేది చీఫ్ మినిస్టర్ తను సంఘంలో కూడా నడుస్తుంది. సో వీళ్ళు పాపం మనం ఈ చిన్న నాయకులను కూడా మనం తప్పుపట్టలేము, ఎందుకంటే వాడి మాట వినేవాడు ఉండడు, వాడి మాట పట్టించుకునేవాడు కూడా ఉండదు. క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పుడు కేవలం మంత్రుల ఎమ్మెల్యేల ఎంపీల లేదా ఓవరాల్ గా సీఎం యొక్క దృక్పథం ఎట్లుందో దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు తప్ప ఒక వ్యవస్థను రక్షిద్దామని ఈ వ్యవస్థకు మేమే బాధ్యులుగా ఉన్నామనే విషయం అది మర్చిపోయి ఉంటారు అధికారులు చాలా సందర్భాల్లో. ప్రజాప్రతిలో కూడా అది మీరంటగా ఆ సోయి లేదు. ఏమైనా పాలా విజయ గారు లేకపోతే పార్టీ మీటింగ్లకు వాళ్ళ అత్యుత్సాహాన్ని ప్రదర్శించడమే తప్ప నిజంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏమిటి, వాటిని స్టడీ చేయడం, వాటి గురించి చెప్పడం, చెప్తే అవతల ఎవడన్నా రియాక్ట్ అవుతున్నాడు అనేది ఒక అంశం. అయితే ఈ గవర్నమెంట్ మెషినరీ ఎట్లా ఉంటుందంటే దీర్ఘకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగి కూడా పనిచేసిన వాడిని, అసలు మీరు ఇవాళ సాయంత్రం చీఫ్ మినిస్టర్ కూర్చొని ఐకిపి సెంటర్ని తెరిచారా, మీకు 24 అవర్స్ టైం ఇస్తుంది అన్ని తెరవాలంటే మీరు మీరు సరిపోయేది సాయంత్రం కల కలెక్టర్లు అన్ని ఓపెన్ చేస్తారు. కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చి రైస్ మిల్ పిలిపించుకొని చెప్పండి ఆడు పిచ్చి వేషాలు లేదు ఈ తరుగు గిరుగు తీయదని చెప్తే ఒక్కడన్నా తరుగు తీసడం నన్ను అడగండి మీరు. ఇట్ ఈస్ అంటే అది కన్సర్న్డ్ మినిస్టర్ కానీ సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ లేదా చీఫ్ మినిస్టర్ కానీ, అంటే సివిల్ సప్లైస్ మినిస్టర్కి ఉన్నటువంటి అధికారం తక్కువ ఉంటుంది కలెక్టర్ మీద, కానీ చీఫ్ మినిస్టర్ ఒక గంట కూర్చొని రివ్యూ చేస్తే మొత్తం పరిస్థితి చక్కబడుతుంది. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఆయన ఏ విషయాన్ని రివ్యూ చేస్తాడో తెలియదు, ఏ విషయానికి అందుబాటులో ఉంటాడో తెలియదు, ఎవరికి అందుబాటులో ఉంటాడో తెలియదు. కేవలం ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి అవసరమైతే కేంద్రానికి బదనాం చేసి రాబోయే ఎలక్షన్స్ లో ఈ వాతావరణం నాకు ఏమన్నా రాజకీయంగా అనుకూలంగా ఉంటుందా, ఈ మొత్తం క్రైసిస్ ని నేను పొలిటికల్ గా ఓట్ల రూపంలో మార్చుకోగలుగుతానా అనే ఆలోచనలే 24 అవర్స్ ఆయన చేస్తాడు తప్ప నిజమైన కన్సర్న్ ప్రభుత్వం మీద కానీ లేదా ప్రజా సమస్యల మీద కానీ ఉన్నట్టుగా నాకు అయితే కనపడదు. ఎందుకంటే ఆయన ప్రియారిటీస్ వేరు, ఆయన ఆచరణ మీకు తెలుసు ఆయన శైలి ఏంటో, ఇల్లు ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తాడు, ఎవరికి అందుబాటులో ఉండడు. నేనడం ఏంటి ఆగ్రహ మురళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు కదా చాలా సందర్భాల్లో అఫీషియల్ రివ్యూ ఆయన ఎప్పుడు కూడా ఒక్క మీటింగ్ పెట్టగా మేము చూడలేదన్నారు. అది ఎంత డేంజరస్ అది ప్రజాస్వామ్యానికి ప్రజల సమస్యలకు. ఎవడో ఒక నాతు కూర్చుని మనం ఆయన నమ్ముకొని ఆయన ముఖ్యమంత్రి చేసినాక ఆయన ఒక్క రివ్యూ కూడా పెట్టకపోతే మరి మీరు నేను టీవీ ఛానల్ కూర్చొని డిబేట్ చేసుకుని కూర్చోవాలా, ఎవరు ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్ని కోట్లు నష్టపోతున్నారు, రైతు రేట్లు ఆగమైపోతున్నారు, ఇది అసలు యాక్చువల్లీ మీకు డిబేట్ చేయడానికి ఆస్కారం లేకుండా ఈ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అది చేయలేదంటే మనకి ఎంత లాక్సిటీ ఉందో అన్న పార్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అర్థం చేసుకోవచ్చు.